ఇక్కడ కాదు, అక్కడ పెట్టేసేయండి. అన్నీ ఒకే చోట పెట్టేసేయండి. హాయ్ వంశీ. హాయ్ కళ్యాణ్. హాయ్ వంశీ. థ్యాంక్ యూ. పనులు చాలా ఫాస్ట్గా జరుగుతున్నట్టున్నాయి. అవును బ్రో, మనం ఈ కాంట్రాక్ట్ ఎవరికి అప్పగించాం? సూర్యం గారికి. అటు సూర్యుడు ఇటు ఉదయించినా సరే చెప్పిన టైంకి పని పూర్తి చేసి అప్పగించడం ఆయన స్పెషాలిటీ. అలాని పనుల్లో ఎటువంటి లోపం ఉండదు, నిర్మాణం పటిష్టంగా ఉంటుంది, క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కారు. అసలు ఇంతవరకు తాతయ్య కూడా ఇక్కడే ఉన్నారు, ఇప్పుడే ఏదో యూనియన్ ఆఫీస్లో పని ఉందని చూసుకుని వస్తా అన్నారు. వంశీ కిందికెళ్ళి మాట్లాడుకుందాం. పద చాలా థ్యాంక్స్ బ్రో. ఈ హాస్పిటల్ కట్టించడం నాకు ఎప్పటి నుంచో ఒక డ్రీమ్. నేను డాక్టర్గా స్టెథోస్కోప్ మెడ్లో వేసుకున్నప్పుడే పేదవాళ్ళకి వైద్యం అందించాలన్నది నేను సంకల్పంగా పెట్టుకున్నాను. ముందు ముందు ఈ కార్యక్రమాన్ని చేయగలను అని నాకు తెలుసు. అందుకే నేను సంపాదించిన దాంట్లో 50% దాచి మిగతా అందరి సాయం తీసుకుని ఇప్పుడు ఈ హాస్పిటల్ని నిర్మిస్తున్నాను. మంచి మనసుతో ఏది కోరుకున్నా అది తప్పకుండా జరుగుతుంది. నువ్వు మంచివాడివి, నలుగురికి సాయం చేయాలన్న మనసున్నవాడివి. అలాంటి నీ సంకల్పం నెరవేరకుండా ఎందుకుంటుంది? అది సరే బ్రో, నిన్నెప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను. ఎప్పటికప్పుడు ఏదో ఒక పనిలో ఉండి మర్చిపోతున్నాను. ఇంతకీ నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయికి నీ మనసులో మాట చెప్పావు కదా, తన నుంచేమైనా ఆన్సర్ వచ్చిందా? లేదు బ్రో, తను ఎప్పుడు చెప్తుందా అని నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఆ మంచి రోజు ఎప్పుడొస్తుందా అని అనుక్షణం తలుచుకుంటూనే ఉన్నాను. ఎంతైనా ఆడపిల్ల కదా, నిర్ణయం తీసుకోవాలంటే 1-10 సార్లు ఆలోచిస్తుంది. కాకపోతే నాకు పాజిటివ్గానే నిర్ణయం తీసుకుంటుందని ఆశతోనే ఉన్నాను. నీలాంటి వాణ్ణి కాదనుకోవడానికి ఆస్కారమే లేదు బ్రో. ఎందుకీ తను ఒకసారి నాకు చూపించు, నేను కూడా ఒకసారి మాట్లాడతాను. నేను సీతని ప్రేమించానని నీకు చెప్తే నువ్వు తప్పకుండా నన్ను మెచ్చుకుంటావు. సీతలాంటి మంచి అమ్మాయి నా జీవితంలోకి రావాలని నువ్వు కోరుకుంటావు. ఏంటి బ్రో, నేను అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా ఉండిపోయావు? ఇంతకీ నువ్వు ప్రేమించిన అమ్మాయిని నాకెప్పుడు పరిచయం చేస్తావు? నీకు తప్పింకెవరికి చేస్తాను బ్రో. కానీ ఒకటి, తన నిర్ణయం ఏంటో ముందు నేను తెలుసుకోవాలి. ఆ తర్వాతే తనని నీకు పరిచయం చేసి నువ్వు చెప్పిన సలహాతోని నా మనసులో మాట తనకి చెప్పేస్తాను. నీకే ముందు చెప్తాను, అంతవరకు ప్లీజ్. సరే బ్రో, నీ ఆలోచన బాగుంది, కానీ ఒక్క మాట చెప్తున్నాను, నీలాంటి మంచివాణ్ణి కాదని చెప్పడానికి ఎలాంటి ఆస్కారం లేదు. ఏ అమ్మాయి అయినా తన్ని ప్రేమించేవాడు, తన్ని దేవతలా చూసుకునేవాడు కావాలని కోరుకుంటుంది. నీ మాటల్లో నువ్వు ఆ అమ్మాయిని ఎంత ఇష్టపడుతున్నావో నాకు అర్థమైంది. నీ ఇష్టాన్ని తనతో చెప్పావు కాబట్టి తప్పకుండా తను కూడా నువ్వంటే ఇష్టమని తొందరలోనే చెప్తుంది. అవును బ్రో, సీత ఏమైనా నీకు ఫోన్ చేసిందా? లేదు బ్రో, తను వైజాగ్ వెళ్ళింది కదా, చాలా రోజుల తర్వాత తన ఫ్రెండ్స్ అందరినీ కలిసి ఉంటుంది, ఆ హడావిల్లో ఉన్నట్టుంది. నాతో అయితే ఏం మాట్లాడలేదు. హలో నిర్మలమ్మ, చెప్పు. బ్రో, హాస్పిటల్లో అర్జెంట్ కేసు వచ్చిందంట, నేను వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. నువ్వు కూడా ఇక్కడ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసి అలాగే మనం ఇంటి దగ్గర మాట్లాడుకుందాం. సరే బ్రో. వర్ష, నేను నీకు ఫోన్ చేయలేను, నేను ఫోన్ చేస్తున్నా నువ్వు లిఫ్ట్ చేయట్లేదు. అసలు నువ్వు ఎక్కడున్నావు వర్ష? శారదా, శారదా! ఏంటి శారదా, నేను లేవలేకపోతున్నానేంటి? నీ చెయ్యి సాయం ఇవ్వు, నేను లేవాలి, బయటికి వెళ్ళాలి.
చెయ్యి సాయం పట్టమంటే అలా ఏడుస్తున్నావేంటి? నేను బయటికి వెళ్ళాలి శారదా. నానా, మీకు ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది, మీరు హాస్పిటల్లోనే ఉండాలి, పడుకోండి. పడుకోవడమేంట్రా, నాకేమైందని? ఏదో పొరపాటున పడ్డాను అంతే కదా. అంత మాత్రానికే ఏదో కాళ్ళు పోగొట్టుకున్న వాడికి చెప్పినట్టు అంత బాధగా చెప్తావేంటి? రే, నేను నీలాగా పిరికివాణ్ణి కాదు, జగపతి. ధైర్యానికి మారు పేరు. చిన్న చిన్న వాటికి భయపడ్డం నాకు తెలియని విద్యరా. ఈ హాస్పిటల్లో ఉంటే డాక్టర్లు అలాగే చెప్తారు, నేను నడుచుకుంటూ బయటికి వెళ్తాను, నాకేం కాలేదని నిరూపిస్తాను. చూడండి మావయ్య, కొన్నిసార్లు మనం ఊహించనివి జరుగుతాయి, కానీ మనమేం చేయలేము. ఇది అభాగవంతుడి నిర్ణయం. గుండెని రాయి చేసుకోవాలి, ధైర్యంతోనే బతకాలి. జరిగింది ఏదైనా సరే మనం వెనక్కి తీసుకురాలేం మావయ్య. మీరు కృంగిపోకూడదు, ధైర్యాన్ని కూడగట్టుకోవాలి. ఏంటి ప్రవచనాలు చెప్తున్నావా? నీతో చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు, అయినా కూడా నువ్వు నాకు చెప్పేంత మనిషివా? నా జీవితంలో నేను ఎన్నో ఒడిదుడుకులు చూశాను, అయినా సరే ధైర్యంగా నిలబడ్డాను. ఈ గుండెకు భయపడ్డం అనేది తెలీదు. ఇప్పుడు నాకు ఏం జరిగిందని మీరందరూ ఇలా మాట్లాడుతున్నారు? ఈ కాలు ఎందుకు పట్టేసిందో అర్థం కావడం లేదు. ఒరేయ్ రాధా, కొంచెం నీ చేయి సాయం ఇవ్వు. నేను లేచి నిలబడతాను. ఏంటంజీ, వెటకారమా? ఈ కర్రలు చూపిస్తున్నావేంటి? నేనేమైనా కుంటివాడినా కుంటి బతుకు బతుకుతున్నానా? నా సంగతి నీకు తెలీదు, నాతో మర్యాదగా ఉన్నంతవరకే నీకు మర్యాద దక్కేది. పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే పళ్ళు రాలగొడతాను. చూడండి జగపతి గారు, ఆ స్టిక్స్ మీకోసమే. మీరిప్పుడు లేచి నిలబడాలన్నా, అడుగు ముందుకు వేయాలన్నా, ఆ కర్రల సహాయంతో తప్ప మీరు కదలలేని పరిస్థితిలో ఉన్నారు. ఏంటి డాక్టర్ గారు మీరు అనేది? నేను కర్రల సాయం తీసుకోవడం ఏంటి? మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో? నేను జగపతిరావుని. పరిస్థితులు బాగోలేక ఇప్పుడు నేను డౌన్ ఫాల్లో ఉన్నాను, కాబట్టి మీరందరూ ఇలా మాట్లాడుతున్నారు. అలాంటి నేను ఈ స్టిక్స్తో నడవాలంటే మీరు పొరపడుతున్నారు డాక్టర్. చూడండి జగపతి గారు, మేమేం పొరపాటున చెప్పట్లేదు. మీ రిపోర్ట్స్ అన్ని చెక్ చేశాను. మీరు కొండ మీద నుంచి పడిపోవటం వల్ల మీ కుడికాలు ఒక రాయికి బలంగా తాకింది, దాంతో కాలులో ఉన్న నరాలన్నీ చిట్లిపోయాయి, ఆ కాలు స్వచ్ఛపడిపోయింది. ఇక మీదటి కుడికాలుతో మీరు ఎప్పటికీ నడవలేరు, ఈ కర్రల సాయంతో మాత్రమే నడవగలరు. ఇది నిజం. ఈ క్షణం అది మీకు బాధ అనిపిస్తుంది, కానీ జీవితాంతం మీరు ఈ కర్రల సాయంతోనే నడవాలి అన్నది మాత్రం మీరు తెలుసుకుంటేనే మీరు ధైర్యంగా ఉండగలుగుతారు. ఉన్నపడంగా ఇలాంటి విషయం తెలిస్తే తట్టుకోవడం కష్టమే, కానీ మీరు ఇది రిసీవ్ చేసుకోవాలి. నో నో, నేను ఎప్పటికీ కుంటివాణ్ణి కాదు, నేను ఎప్పటికీ కుంటి బతుకు బతకలేను. నా కాళ్ళ మీద నేను నిలబడతాను, నేను నడిచి చూపిస్తాను, ఈ జగపతి అంటే ఏంటో నిరూపిస్తాను.
ఒకరి చేతి కింద బతకడమే నాకు ఇష్టం ఉండదు. మీ వైద్యం మీకేమైనా చెప్పుండొచ్చు, రిపోర్ట్స్లో ఏమైనా ఉండొచ్చు, నా కాళ్ళ మీద నేను నిలబడతాను, నిరూపించి తీరుతాను. ఈ కుంటి బతుకు నేను బతకలేను. ఈ కుంటి బతుకు నేను బతకలేను. వదలండి నాన్న, నేను గుడ్డివాడిని కాదు. చూడండి మావయ్య, మీరు పడిపోవడం నిజం, మీ కాలుకి దెబ్బ తగలడం నిజం, అందులో ఉన్న నరాలు చిక్లిపోవడం, మీరు ఆ కాలితో ఎప్పటికీ నడవలేరు అన్నది నిజం. ఇప్పటికైనా నిజాన్ని తెలుసుకోండి, మీకు మేమంతా ఉన్నాం, మేమందరం మిమ్మల్ని నడిపించే ప్రయత్నం చేస్తాం. కానీ ముందు మీరు మీ మనసుకి సర్ది చెప్పుకోవాలి, ఇంకా ఇలాగే బతకాలి. అంతేకాని మీరిలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తే మీ ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించారా? జరిగిందేది మన చేతిలో లేదు, జరిగిపోయింది. ఏది వెనక్కి తీసుకురాలేరు, మీరు ఆ కాలు మీద నిలబడలేరు. ప్లీజ్ అర్థం చేసుకోండి. అంటే ఏంట్రా, ఇక నుంచి నేను కుంటివాణ్ణి అని చెప్తున్నావా? కుంటి కాలుతోనే బతకాలి అని చెప్తున్నావా? ఆ కర్రలు పట్టుకుని అడుక్కు తినే వాళ్ళలా నడవాలని చెప్తున్నావా? రేయ్, ఈ కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. అలాంటి బ్రతుకు ఈ జగపతి ఎప్పటికీ బ్రతకలేడు. వద్దు, మీరెవ్వరూ నాకొద్దు, మీ ఎవ్వరి సాయం కూడా నాకొద్దు, మీరెవ్వరూ నా కంటికి కనిపించొద్దు. వెళ్ళిపోండి, అందరూ బయటికి వెళ్ళిపోండి. నాన్న, నా కళ్ళ ముందు ఒక్కరున్నా సరే నేను ఊరుకునే ప్రసక్తే లేదు. వెళ్ళిపోండి నాన్న, ఇక్కడ నుండి అందరూ బయటికి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. అది కాదు మావయ్య, మేం చెప్పేది అర్థం చేసుకోండి ప్లీజ్. ఎవ్వరూ ఏమీ చెప్పొద్దు, ఇక నుంచి మీరందరూ నన్ను వెక్కిరిస్తారు, ఆ వెక్కిరింతలు నేను భరించలేను. వెళ్ళిపోండి, అందరూ బయటికి వెళ్ళిపోండి. ప్లీజ్ వెళ్ళిపోండి, వెళ్ళండి, వెళ్ళిపోండి. నాకు కనిపించొద్దు, వెళ్ళిపోండి, వెళ్ళండి. నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు, వెళ్ళండి. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. చూడు వర్ష, వంశీతో నువ్వు చాలా లిమిట్గా మాట్లాడాలి. నా మీద డౌట్ వచ్చేలాగా నువ్వు ఏ మాట మాట్లాడకూడదు. నేను నిన్ను మా ఇంటికి తీసుకువెళ్ళానని, అక్కడ పనులు చేపిస్తున్నానని, నువ్వు అక్కడందరితో మాటలు పడుతున్నావని ఇవేమీ వంశీకి తెలియకూడదు. అలా ఏం తెలిసినా వంశీ నా మీద సీరియస్ అవుతాడు. వంశీ నా మీద సీరియస్ అయితే నేను నీ మీద సీరియస్ అవుతాను. వంశీకి నేనేం చెప్పను, నువ్వు చెప్పినట్టుగానే నేను మాట్లాడతాను. తను ఆ ఇంటికి వస్తే మీ ఇద్దరి మధ్య అన్యోన్యత పెరిగేలా నేను ప్రయత్నిస్తాను. మీ ఇద్దరూ తొందరగా ఒక్కటైతే చూడాలని నాకు కోరికగా ఉంది. తప్పకుండా మీ ఇద్దరిని కలిపి తీరుతాను. ఈ విషయంలో నీకు ఎలాంటి సందేహమూ లేదు. నాకు తెలుసు వర్ష నువ్వు మాట్లాడవని, అయినా సరే ప్రేమనేది ఒకటి ఉంది కదా, దాన్ని నమ్మడానికి లేదు. నిన్ను గట్టిగా అడిగేసరికి నువ్వు నిజం చెప్పేస్తావు. ఎవరి దగ్గరైనా అబద్ధం చెప్పగలిగినా ప్రేమించిన వాడి దగ్గర అబద్ధం చెప్పలేం. నీ ప్రేమని చంపుకొని వంశీని నన్ను కలపాలని చూస్తున్నావు, కానీ ఇంకా నీ మనసులో ప్రేమ చచ్చిపోలేదని నాకు తెలుసు. అందుకే మన డీల్ గురించి ఎట్టి పరిస్థితుల్లో వంశీ దగ్గర నోరు జారకూడదని ఇన్నిసార్లు చెప్పేది.
ఇదేంటి, సీత ఇక్కడుంది. సీత వైజాగ్కి పెళ్ళికెళ్తానని కదా చెప్పింది, మరి సీత సమంతతో ఉందంటే, అంటే సీత నాకు అబద్ధం చెప్పిందా? అయినా సీత సమంతతో ఏం చేస్తుంది? వర్ష, నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఒక్కసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? నువ్వు వైజాగ్ పెళ్లికి వెళ్ళావని కళ్యాణ్ చెప్పారు. నేను మరీ అంత పరాయివాణ్ణి అయిపోయానా? కనీసం నాకు ఫోన్ చేసి చెప్పలేదు. నీతో మాట్లాడాలని వచ్చాను వంశీ. మాట్లాడు వర్ష. నువ్వు 2-3 రోజుల వరకు రావని కళ్యాణ్ చెప్తే నిన్ను చూడకుండా ఎలా ఉండాలి అని పిచ్చెక్కిపోతున్నాను. థ్యాంక్ గాడ్ ఇంత తొందరగా వచ్చేస్తావని నేను అనుకోలేదు. అయినా నేను ఇక్కడున్నానని నీకెలా తెలుసు? నాతో ఏం మాట్లాడాలి? శంకర్ ప్రసాద్ గారి షష్ఠి పూర్తి కార్డు. ఆయనకి షష్ఠి పూర్తి జరుగుతోంది. నువ్వు తప్పకుండా రావాలి. నేను నిన్ను ఇన్వైట్ చేయడానికి వచ్చాను. ఏం మాట్లాడుతున్నావు వర్ష? శంకర్ ప్రసాద్ గారి ఇంట్లో షష్ఠి పూర్తి జరిగితే నువ్వు పిలవడం ఏంటి? దానికి నేను వెళ్ళడం ఏంటి? ఇది జరిగే పని కాదు. అయినా నువ్వు వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? వాళ్ళ తరపున నువ్వెందుకు మాట్లాడుతున్నావు? వాళ్ళకి నీకు ఏం సంబంధం ఉందని నువ్వు నన్ను ఇన్వైట్ చేస్తున్నావు? తను నా తాతయ్య వంశీ, కానీ ఆ నిజాన్ని చెప్పలేను. నా తాతయ్య షష్ఠి పూర్తికి నేను నిన్ను ఇన్వైట్ చేస్తే తప్పేంటి? మౌనం సమాధానం కాదు వర్ష. నీ నీడని కూడా వాళ్ళు సహించలేకపోతున్నారు. నువ్వు నేను ఎక్కడ ఒకటైపోతామో అని అనుక్షణం నిన్ను ఏదో రకంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. నీ మీద నా ప్రేమను చంపేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. నీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్న వాళ్ళ గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? నీకు ఏ సంబంధం లేని మనుషుల ఇంటి ఫంక్షన్కి నన్నెందుకు వెళ్ళమని చెప్తున్నావు? నేను నీ వాణ్ణి వర్ష. నీకోసం ఆలోచిస్తాను, నీకోసమే బతుకుతాను. నువ్వు నా ప్రేమని ఒప్పుకునే వరకు ఎదురు చూస్తాను. అంతేకాని నువ్వు చెప్పినా సరే నేను ఆ ఇంటి ఫంక్షన్కి మాత్రం వెళ్ళను. నువ్వు రాను అంటే కుదరదు వంశీ. నువ్వు తప్పకుండా వస్తావు, వచ్చి తీరుతావు. ఫంక్షన్కి పిలవకుండా రావు కాబట్టి, అందులోనూ ఆ ఇంటి అల్లుడివి కాబట్టి. నేను ఇన్వైట్ చేయకుండా నువ్వు ఆ ఇంటికి అస్సలు రాకూడదు. అందుకే గౌరవంగా వర్షతో కార్డు ఇప్పించాను. నువ్వు షష్ఠి పూర్తికి వచ్చి తీరుతావు. ఇలాగే పకటి కలలు కని ఒకరోజు పూజకొచ్చేలా చేశావు. ఆ రోజు అందరి ముందు నీ బుద్ధేంటో, మీ తాతయ్య బుద్ధేంటో చెప్పాను. నీకు నాకు ఏ సంబంధం లేదని ఆ రోజే చెప్పాను. మళ్ళీ ఈరోజు మనిద్దరి మధ్య ఏ బంధం ఉందని నన్ను రమ్మంటున్నావు? ఈ విషయంలో వర్షాన్ని పావుగా ఎందుకు వాడుతున్నావు? చూడు వంశీ, నువ్వు రాను అన్నా రాకుండా ఉండలేవు. ఎందుకో తెలుసా? నువ్వు ఎంతగానో ఇష్టపడుతున్న వర్ష కన్నీళ్లు పెట్టుకోకూడదని నువ్వు కోరుకుంటున్నావు. వర్ష ఇప్పుడు మా ఇంట్లోనే ఉంటుంది. నువ్వు ఆ ఇంటికి వచ్చేంత వరకు తను అక్కడే ఉంటుంది. అక్కడి నుంచి బయటికి రాదు. నా కోసం రాకపోయినా నీ వర్ష కోసమైనా నువ్వు వస్తావు, వచ్చి తీరుతావు. ఏంటి వర్ష, సమంత మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడడం లేదేంటి? అయినా నువ్వేంటి ఆ ఇంట్లో ఉండడం ఏంటి? ఈ సమంత నిన్నేమన్నా బెదిరిస్తే చెప్పు, ఇక్కడే చంపేస్తాను. అంతేకాని నువ్వు ఆ ఇంటికి వెళ్ళక్కర్లేదు, నువ్విక్కడే ఉండు. వర్ష, నా మాట విను. నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేనున్నాను, నేను మాట్లాడతాను.
దృష్టిపూర్తికొచ్చి ఆ రోజు నువ్వు చెప్పింది అబద్ధమని, సమంత నీ భార్య అని, ఎప్పటికీ నువ్వు సమంతతోనే ఉంటాను అని చెప్పాలి. అది నీతో చెప్పించడం కోసమే నేను ఇక్కడుంటున్నాను. నువ్వు కూడా ఇక్కడే ఉండాలి. చూడు వర్ష, నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో, ఎవరికోసం చేస్తున్నావో, ఎవరి స్వార్థానికి నువ్వు బలైపోతున్నావో నాకు అర్థం కావట్లేదు. వీళ్ల కబంధ హస్తాల నుంచి నిన్ను రక్షించవలసిన బాధ్యత నాకుంది. రక్షించుకుంటాను.